నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం ముందుగా ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం ఆంధ్రప్రభలో హెడ్డింగ్ ఐటమ్గా ఇక్కడ బాబు అక్కడ మోడీ వస్తే రెండేళ్లలో పోలవరం మా కూటమి ఎందుకంటే ఆంధ్రాలో గూండాగిరిని అంతం చేసేందుకు అవినీతి ప్రభుత్వాన్ని దించేందుకు భూ మాఫియాను పెకిలించేందుకు అమరావతిని రాజధానిగా చేసేందుకు జగన్ వల్లే పోలవరం జాప్యం ఇక్కడ అక్కడ మా కూటమి వస్తే రెండు నెలలలో పోలవరం పూర్తి చేయడం ఖాయం సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో కూటమి బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిండట బాబు సమనే ఎలా ఉంది కూటమి గాలి వీస్తుంది ఊహించిన ఫలితాల కన్నా అద్భుత విజయం వస్తుంది చంద్రబాబుతో అమిత్ షా ప్రత్యేక భేటీ రాష్ట్ర పరిస్థితులపై చర్చ అధికారుల వ్యవహార శైలిపై ఫిర్యాదులు చంద్రబాబుకు అమిత్ షా ప్రశంసలట చంద్రబాబు నాయుడు గారికి అమిత్ షా ప్రశంసలు ఇచ్చిండట ఎట్లా ఉంది సమ సమన్వయము అది అనుకున్న దానికంటే ఎక్కువగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాబోయే ఎన్నికల్లోనే అమిత్ షా పొగిడిట మొత్తానికైతే ఇక్కడ బాబు అక్కడ మోడీ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తయిందని అమిత్ షా గారు ఒక బహిరంగ సభలో ధర్మవరంలో జరిగిన ఎలక్షన్ బహిరంగ సభలో చెప్పిండు చెప్తూ ఆయన ఏం చెప్పిండు రెండేళ్లలో పోలవరం మా కూటమి ఎందుకంటే అని కూడా కొన్నిటికి సమానం చెప్పిండు మా కూటమి ఎందుకంటే ఆంధ్రాలో గూండాగిరినాంతం చేసేందుకు అవినీతి పాలనను ప్రభుత్వాన్ని దించేందుకు భూ మాఫియాను ఫెకిలించేందుకు అమరావతిని రాజధానిగా చేసేందుకు జగన్ వల్లే పోలవరం జాప్యం ఇక్కడ అక్కడ మా కూటమి వస్తే రెండేళ్లలో పూర్తి చేస్తాం అంటున్నాడు ఇది పెద్ద జోకు లెక్క ఉంది వాస్తవంగా ఏపీలో ఉన్న నాలుగు కోట్ల ఐదు కోట్ల మంది ప్రజలు ఒకసారి ఆలోచన చేస్తే రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మోడీ అక్కడ మోడీ వచ్చిండు ఇక్కడ మోదీ వచ్చి ఇక్కడ బాబు వచ్చిండు ఇక్కడ బాబు వచ్చిండు అక్కడ మోడీ వచ్చిండు మరి ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఇద్దరు కలిసి ఎన్డీఏ గవర్నమెంట్గా పరిపాలన చేశారు మరి కాలేదేం పోలవరం ఇప్పుడు మళ్ళా వస్తే రెండేళ్ళలో పూర్తయిద్దాను ఐదేళ్ళు ఇచ్చారు కదా ప్రజలు మీకు అనేది ఇలా ఐదు కోట్ల మంది ప్రజల మనసులో తెలుస్తున్న ప్రశ్న ఇక్కడ బాబు వచ్చి అక్కడ మోడీ వస్తే రెండు నెలల్లో ఇప్పుడు పూర్తయిద్ది అంటున్నారు కదా అంటే మరి అప్పుడు వచ్చిండు కదా రెండు వేల పద్నాలుగులో ఇక్కడ బాబు వచ్చిండు అక్కడ మోడీయే వచ్చిండు ఈ ఇద్దరు ద్వ ద్వయంతోనే ప్రభుత్వాలు నడిచినాయి డబుల్ ఇంజన్ సర్కారే ఉంది అప్పుడు కూడమి ఇక్కడ కూటమే ఉంది అక్కడ కూటమి ఉంది ఇందులో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్లో బీజేపీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు తీసుకున్నారు అక్కడ టీడీపీ మంత్రి పదవులు తీసుకుంది కేంద్రంలో అని బాగానే ఉంది అలా బాయి చేసుకుంటుంది ప్రజలను బక్రాజేతారు చివరికి అంతే కదా ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తుండ్రు ఇక్కడ బాబు అక్కడ మోడీ ఇప్పుడు వస్తే గిట్లా రెండేళ్లల్లో పూర్తి చేస్తా ఉంటుండ్రు అప్పుడు ఐదేళ్ళు ఇచ్చినప్పుడు ఎందుకు కాలేదు అనేది పెద్ద ప్రశ్న ఒకటి ఇంకోటి ఎందుకు ఎందుకు కూటమిగా ఎందుకు ఏర్పడడం అనేదానికి అమిత్ షా గారు ఇచ్చిండు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇయలే సమాధానం ఎందుకు కూటమిని ఆ రోజు బీజేపీని ఇటు బయటకు వచ్చినా మళ్ళీ ఎందుకు కలవాల్సి వచ్చిన దానికి కలవాల్సి వచ్చింది బీజేపీతో నేను చెప్పలేదు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చినప్పుడు పోలవరానికి కేంద్రం సహకరించలేదు రాజధానికి మట్టి నీళ్లు చెంబు చెంబు నీళ్ళు తట్టడ మట్టి చెరికడ మట్టి ఇచ్చిపోయారు కుండ చిప్ప చేతికి ఇచ్చారని చెప్పారు మళ్ళీ మళ్ళీ మీరే వచ్చి అమరావతిని మేమే పూర్తి చేస్తూ ఉంటారు పోలవరాన్ని మేమే పూర్తి చేస్తూ ఉంటారు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పైన ప్రైవేటీకరణ పైన మాట్లాడలే మళ్ళీ ఇట్లాంటి అంశాలు ఏపీలో ఉన్న ప్రజలు కోరుకున్నది ఏంది విశాఖ స్టీల్ ప్లాంట్ పైన మీ వైఖరి ఏంది కూటమి వైఖరి ప్రైవేటీకరణ ప్రైవేటీకరణకు వ్యతిరేకం ముస్లిం రిజర్వేషన్ పైన క్లారిటీ ఇచ్చారు ముస్లిం రిజర్వేషన్లో మేము వస్తే ఎత్తేత్తాం అని అమిత్ షా డైరెక్ట్గా చెప్పారు అట్లా చెప్పవచ్చు కదా కూటమి గెలిస్తే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఎత్తేయం అంటే ప్రైవేటీకరణ చేయము అమరావతిని రాజధాని చేస్తా అంటను ఎవరు ఆపల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరే చేస్తా అన్నారు మళ్ళీ మీరే మీ కూటంలోనే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బయటకు వచ్చి పిరికడ మట్టి ఇచ్చే నీళ్ళు ఇచ్చిండి ఏమి ఇలా మోడీ అని చెప్పింది ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ మళ్ళీ మీరు అమరావతిని రాజధాని ఇదంతా చూస్తే ఒక గమ్మత్తుగా ఒక జోక్ లెక్క ఉంది అంటే రాజకీయ నాయకుల యొక్క వైఖరి ఎట్లా ఉంటుంది ఎట్లా యూటర్లు తీసుకుంటారు ఎట్లా మడత మాటలు మాట్లాడతారు అనేదానికి ఇది నిదర్శనం ఇదే చంద్రబాబు నాయుడు గారి పైన అమిత్ షా మోడీ పోలవరాన్ని ఏటీఎం లెక్క వాడకుండా అని రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో చెప్పారు అందుకే పోలవరం పూర్తి కాలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్పష్టంగా బహిరంగ సభల్లో చెప్పింది మోడీ మోడీ అండ్ అమిత్ షా పోలవరాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఏటీఎం లెక్క వాడుకున్నారు అందుకే పోలవరం పూర్తి కాలేదు అవినీతిమయమైంది పార్టీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని పెకిలించాలను మళ్ళీ ఇవాలోచి ఏం చెబుతున్నావు అదే మోడీ చంద్రబాబు ఉంటే అయిద్ది అవినీతిమయమైన జగన్మోహన్ రెడ్డి పెకిలించాలని పెకిలించాలంటున్నాం అమరావతి అంటున్నాను అమరావతి విషయంలో మీ నిర్లక్ష్యం వల్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీకు అధికారం ఇచ్చినా పూర్తి కాలేదు పోలవరం పూర్తి కాలేదు మళ్ళీ మీరు వచ్చి అమరావతి ఎత్తుకున్నారు ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కూటమికి సంకటమైన పరిస్థితి మో నేను అమిత్ షా గారు వచ్చి ఆ ప్రకటన అమరావతి ఏదైతే అన్నారో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు విశాఖపట్నం అండ్ కర్నూలు విజయవాడ అదే అమరావతి అని చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళు స్టాండ్ అమరావతికి తీసుకున్నారు మరి ఉత్తరాంధ్ర అటు రాయలసీమలో నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంది మరి ఆయన వీళ్ళకి మంచి చేస్తాడా వీళ్ళకి చెడు చేస్తాడా అర్థం కాని పరిస్థితి ద్వంద్వ నీతి కనపడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో మాట్లాడిన మాటలకి ఇవాళ మాట్లాడిన మాటలకి పోలవరం విషయం కానీ అమరావతి విషయం కానీ మిగతా విషయాలలో అదే ముస్లిం రిజర్వేషన్ స్పష్టంగా ఆయన వచ్చి ఏపీకి మోడీ కూడా వస్తున్నాడు స్పష్టంగా మేము రద్దు చేస్తాం నాలుగు శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్లు అని ఆయన చెప్తుండు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు నాలుగు శాతం రిజర్వేషన్లే కాదు మో మైనార్టీలకి అండగా ఉంటాం ప్రతి విషయంలో నాలుగు శాతం రిజర్వేషన్లే అమలు చేయడానికి ఎందాకైనా వెళ్తా దేనికైనా సిద్ధం కొట్లాడటానికి అని చెప్తుండు ఇటు మేము ఉన్నదాన్ని నోటికాడ కార్డు ముద్దని మేము తీసేస్తామని వీళ్ళు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉండు దానిపైన స్పందించరు ఏం చెప్తారు ఇవాళ ముస్లిం మైనార్టిలకి తెలుగుదేశం పార్టీ అనేది పెద్ద ప్రశ్న మొత్తానికి అయితే రెండేళ్లలో పోలవరం పూర్తయిందట ఇక్కడ మో ఇక్కడ బాబు అక్కడ మోడీ వస్తే డీజీపీపై ఈసీ వేట్ అయిందట ఎన్నికల విధులకు దూరంగా బదిలీ ఇద్దరు డిఎస్పీల పైన ఈసీ చర్యలు ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు ఏసీబీ డీజీగా కొనసాగనున్న రాజేంద్రనాథ్ రెడ్డి ఇరవై ఆరు నెలలు ఇరవై రోజులుగా ఇన్ఛార్జ్ హోదాలో పోలీస్ బాసు ముగ్గురు పేర్లతో జాబితా పంపాలని ప్రభుత్వానికి ఆదేశం డీజీపీ పైన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ జనసేన అనేక సార్లు కంప్లైంట్ చేసినాయి డీజీపీ అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తాడని చెప్పి దానిపైన ఎన్నికల సంఘం నిన్న చర్యలు తీసుకుంది ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు ఏసీబీ డైరెక్టర్ జనరల్గా మార్చి మిగతా ముగ్గురు పేర్లతోని సీఎస్కి ఆదేశాలు ఇచ్చింది ముగ్గురు పేర్లతోని పంపండి ఎన్నికల సంఘానికి డీజీపీ కొత్త డీజీపీలు అని చెప్పారు ఈరోజు పదకొండు గంటల కాలం త్రీ మెంబర్స్తోని నేమ్స్ పంపించమని చెప్పింది మొత్తానికి కొత్త డీజీపీ వచ్చే అవకాశం ఉంది ఏపీకి ప్రతిపక్షాల యొక్క కోరిక నెరవేరింది మొత్తానికి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి బదిలీ చేయాలి బదిలీ చేయాలంటే బదిలీ కోరిక నెరవేరింది మరి రేపు ఎన్నికల్లో ఈ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది మరి డీజీపీని ట్రాన్స్ఫర్లు సిఎస్ఎల్ ట్రాన్స్ఫర్లు లేదా డీఎస్పీలు కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేస్తే జనాలు ఓట్లేస్తారా జనాలు ఆదరిస్తే ఓట్లేస్తారా అనేది మే పదమూడున జరిగే ఎన్నికలు జూన్ నాలుగున జరిగే రిజల్ట్తోని మనకు అర్థమైంది పదే పదే తెలుగుదేశం పార్టీ ఐఏఎస్ ఐపీఎస్ని కార్నర్ చేసి వాళ్ళపైన బురద జల్లి రకరకాల ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది అంటే వాళ్ళని తొలగిస్తేనే ఓట్లేస్తారని ఒక భ్రమలో ఉన్నారా అసలు ప్రజల్లో ఏముందనేది తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదా అనేది ఒక అను అనుమానం అది ఏప్రిల్ మే పదమూడు నాడు మనకి తెలిసే అవకాశం ఉంటుంది ఇది ఆంధ్రప్రభావకు సంబంధించి సాక్షి పేపర్ చూద్దాం ఈయన ఏపీ సాక్షి పేపరు మాయం మాయగాళ్ళు మాయం చేశారట మాయగాళ్ళు ఏ మాయగాళ్ళు నారా మేనిఫెస్టోని మాయం చేసిండు రారా టీవీ వీడియోని మాయం చేసిండట నారా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు రారా అంటే రామోజీరావు ఇక్కడ రారా అంటే రామోజీరావు టీవీ వీడియోలను డిలీట్ చేసిండట మాయం చేసిండట గతంలో వేసిన వీడియోలు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టోని డిలీట్ చేసినట వాళ్ళ వెబ్సైట్ నుంచి మొత్తానికి మాయం మాయగాళ్ళు ల్యాండ్ టైట్లింగ్ చట్టం అద్భుతం అంటూ ఈటీవీలో స్టోరీ వచ్చిందట ల్యాండ్ టైట్లింగ్ చట్టం పైన గత వారం రోజులుగా అటు ప్రతిపక్ష పార్టీలకి అధికార పార్టీలకి పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతుంది ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అది భూమాఫియా యాక్ట్ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే జగన్ మాఫియా యాక్ట్ అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు అది ప్రజల మెడకు ఉరితాడు లాంటిది మేము వస్తే రద్దు చేస్తాం రెండో సంతకం దానిపైనే మొదటి సంతకం మెగాడిఎస్సి పైన అయితే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన అన్నాడు దానిపైన ఇటు వైసీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది ఆ చట్టం ఏంది దాని యొక్క ఉనికి ఏంది దాని యొక్క ఉపయోగాలు ఏందని చెప్పింది మొత్తానికి దీని విషయంలో ఇటు ఈనాడు సంస్థ ఈనాడు పేపర్ కానీ ఈటీవీ కానీ అటు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ కానీ పెద్ద ఎత్తున పుంకాల పుంకాలు రాసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇక మొత్తం ప్రజలకు సంబంధించిన ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గుంజుకొని ఆయనే దాని దానికోసమే చట్టం చేసిందని ఒక చెప్పే నమ్మించే ప్రయత్నం ఒక అబద్ధ ప్రచారం చేసిందని వైసీపీ చెబుతుంది దీనిపైన ఏమైందంటే నాలుగు నెలల క్రితం ఈ ఈటీవీ అన్నదాత ప్రోగ్రామా ఏదో దాంట్లో ఆ అన్నదాత కార్యక్రమంలో ప్రసారం చేసిందట ఈటీవీ అంటే రామోజీరావు గారిది ఏమని చేసింది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏపీలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతం దీనివల్ల అనేక సమస్యలకు పరిష్కారం వస్తుంది న్యాయ వివాదాలు నుంచి రైతులకి విముక్తి కలిగే అవకాశం ఉంది ఇది ఒక అద్భుతమైన చట్టం అని ఒక స్టోరీ చేసింది ఒక ప్రోగ్రామ్ చేసింది ఆ ప్రోగ్రాం నిన్నటి వరకు ఉంది ఇది ఎప్పుడైతే వచ్చిందో వైసీపీకి సంబంధించిన పార్టీ క్యాడరు పార్టీ నాయకులు ఆ వీడియోని బయట తీశారు ఇదే పిచ్చి రాతలు రాస్తున్న ఈనాడు ఈటీవీ నాలుగు నెలల క్రితం ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతం అని చెప్పింది దీని గురించి అనేక లాభాలు ఉన్నాయని చెప్పింది దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది మళ్ళీ ఇదే వ్యక్తి ఇదే టీవీ రెండు నాలుకల ధోరణి ప్రవగా ప్రవర్తిస్తాడు అని చెప్పి వాళ్ళు ఆ వీడియోని పెట్టారు ఇమీడియట్గా ఈ వీడియో ఎప్పుడైతే పెట్టారో వాళ్ళకి దిక్కు దోసను తీసి వెంటనే ఆ వీడియోని డిలీట్ చేసే ప్రయత్నం చేశారు డిలీట్ చేశారు అందుకే రారా టీవీ వీడియో నారా మేనిఫెస్టో మాయము అని చెప్పి మాయగాళ్ల కింద నిజంగా వాస్తవంగా ఇగో ఇది ఈ కార్యక్రమం టైటిల్ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత అని టైటిల్ పెట్టి ఈటీవీ నాలుగు నెలల క్రితం ఎప్పుడో కాదు మళ్ళీ సంవత్సరాలు కూడా కాద ఫోర్ మంత్స్ బ్యాక్ మీ భూమికి భద్రత ఉండాలంటే టైటిల్ గ్యారంటీ యాక్టే రావాలి అది అద్భుతం ఏపీలో అని చెప్పి చెప్పిండు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో సమర్థించింది ఈ చట్టం చాలా మంచిది అప్రిషియేట్ చేస్తాను మేము పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని పయోల కేసు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిండో అది ఆన్ రికార్డు ఉందట ఇవన్నీ తేలుగుట్టింది దొంగలకే చేతన్రు అక్కడే ఒప్పుకుంటు దాన్ని అద్భుతమైన పొగుడుతు టీవీలో కార్యక్రమాలు వేస్తారు ఇక్కడికి వచ్చి అసలు అది ఉరి ప్రజలకి మొత్తం దే రాష్ట్రంలో ఉన్న భూములన్నీ జగనే గుంజుకుంటాడు ఏం చేస్తాడు జగన్ గుంజుకొని అని చెప్పే ప్రయత్నం చేశారు అది మొత్తానికి అయితే ఆ వీడియో డిలీట్ చేశారట మేనిఫెస్టోలని చంద్రబాబు నాయుడు డిలీట్ చేస్తే వీడియోలని నారా రామోజీరావు డిలీట్ చేసే పరిస్థితి ఇది దీనికి సంబంధించి ఈ చట్టం వస్తే రైతుల భూములకు భూములకు భద్రత ఉంటుందంటూ ప్రశంస నాలుగు నెలల క్రితం ఎప్పుడు అన్నదాత కార్యక్రమంలో ప్రసారమైన అంశాలి ఇప్పుడేమో ఎన్నికల ముందు బాబు కోసం అడ్డగోలు దుష్ప్రచారం ఈ చట్టం వస్తే మీ భూములు మీవి కావు అంటూ భయపెట్టే రాతలు ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అన్నదాత వీడియో వైరలు ఈటీవీలోనే నాలుగు నెలల కింద ప్రసారం చేశారని తెలిపిన తెలిసి జనం విస్మయం కథ అడ్డం తిరిగిందని తెలిసి క్షణాల్లో వీడియోను మాయం చేసిన రామోజీ ఆ లింకును క్లిక్ చేసిన వారికి దిస్ దిస్ ఈజ్ ప్రైవేట్ వీడియో అని మెసేజ్ ప్రత్యక్షం అవుతుందట చంద్రబాబు సైతం ఎన్నికల్లో గెలవడానికి రెండు వేల పద్నాలుగులో వందల కొద్ది హామీలు గెలిచాక టీడీపీ వెబ్సైట్లోంచి ఏకంగా మేనిఫెస్టోని మాయం చేసిండు రెండు వేల పంతొమ్మిదిలో ఈ చట్టాన్ని చేసేటప్పుడు అసెంబ్లీలో మద్దతిచ్చిన తెలుగుదేశం పార్టీ ఈ చట్టంతో భూ కబ్జాలకు తెరపడుతుందన్న టీడీపీ నేత పయ్యవుల కేశవులు కాలం మారుతుంది కాబట్టి ఇలాంటి చట్టాలు అవసరమని స్పష్టీకరణ ప్రభుత్వ చర్యను పూర్తిగా సమర్థిస్తున్నామంటూ బిల్లుకు మద్దతు అసెంబ్లీ రికార్డులో సైతం భద్రంగా పయ్యవుల ప్రసంగం ఇప్పుడేమో ఎన్నికల ప్రయోజనాల కోసం యూటర్న్ తీసుకున్న టీడీపీ ప్రతి సభలోనూ మీ భూములు లాక్కుంటారంటూ బాబు ఆరు ఆరుపురు అసలు అమల్లోకి రాని చట్టంపై ఇంత దుష్ప్రచారం ఎందుకంటారు నిపుణులు ఎన్నికల వేళ జనాన్ని భయపెట్టడమే అజెండాగా చెలరేగుతున్న ఎల్లో ముఠా ఈటీవీ వీడియో కేశవ్ ప్రసంగం బయటపడంతో పచ్చిగా వెల్లడైన భాగోతం అయితే వీళ్ళ భాగోతం బయటపడింది అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదని ప్రశంసించి అసెంబ్లీలో పూర్తి మద్దతు ఇచ్చి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ పరంగా వాళ్ళ మీడియాకి సంబంధించిన ఈటీవీలో దాని పేద మంచి ఒక స్టోరీ చేసి ఇది అద్భుతం ప్రజల యొక్క రైతుల యొక్క భూమికి భద్రతగా సంబంధించిన చట్టం ఇది అని ప్రశంసించి ఆ వీడియోలు బయటపడ్డాయి నిన్న బయటపడ్డాక వెంటనే తేలుగుటీ ఆ వీడియోలు డిలీట్ చేశారు ఈ అంటే డిలీట్ చేశారు అసెంబ్లీలో ఉన్న రికార్డులు అంటే డిలీట్ చేస్తారు అవి పోవు కదా అసెంబ్లీలో డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ మాట్లాడిన రికార్డులు ఉన్నాయి ఇదే చట్టం పైన అంటే యూటర్న్లు రెండు నాలుగు దోళ్ళు రెండు కళ్ళ సిద్ధాంతం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు సంబంధించిన మీడియాకి చెల్లుతుంది అనేదానికి ఇది ఒక వార్త వాస్తవం ఇది ఎంత ప్రజలను తప్పుదోవ పట్టిస్తానంటే మొత్తం అసలు మీ భూములు ఉండవు మీ పట్టాబుక్కులు ఉండవు ఇక మొత్తం అయిపోయింది మీరుగా దేశం విడిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడదని ఒక భయాందోళన ఒక ప్యానిక్ క్రియేషను చేస్తున్నారు రాజకీయం కోసం ఓట్ల కోసం ఇంత దిగజారిపోతే ప్రజల భయాందోళన ఉంటుంది ప్రజలకు సంబంధించిన సున్నితమైన అంశం వాస్తవం కాదు నిజంగా అది అయితే నిజంగా వాళ్ళ మీ మనస్సాక్షికి తెలుసా ప్రజల భూములు లాక్కునే అవకాశం ఉందో దాంతోనే ఆ చట్టంతో ఇట్లా చట్టాలు చేసి ప్రజల భూములు లాక్కుంటే కోర్టులు లేవా చట్టాలు లేవా ఇక రాజకీయ పార్టీలు లేవా దేశంలో వ్యవస్థ లేదా ఇంత మరీ దారుణమా అనేది అలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి మీ ఈ వీడియోలు ఈ అసెంబ్లీ రికార్డులు ఇదంతా చూసిన తర్వాత క్లిప్పింగ్స్ పై కేసులు క్లిప్పింగ్స్ ఇవన్నీ చూసిన తర్వాత సిగ్గుపడుతున్నారు జనాలు మీ వైఖరులు మీ యొక్క చేష్టలు చూసి మీ యొక్క యూటర్లు చూసి అంటే ఎన్నికల టైం ఈ ఆరు రోజులు తర్వాత ఉండదు ఎట్లాగ మీకు తర్వాత ఉండదు కానీ ఇది ఏ వన్ చంద్రబాబు అంటే ఏ టూ లోకేష్ అట దుష్ప్రచార కుట్రదారు చంద్రబాబే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై పథకం ప్రకారమే విష ప్రచారం ఓటర్లను ప్ర భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల లబ్ధికి కుతంత్రం ఈసీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన సిఐడి నియమాలను ఉల్లంఘించినట్టు నిర్ధారణ టీడీపీ కార్యాలయానికి నోటీసులు జారీ నేడు విచారణకు ఆదరు కావాలని ఆదేశం చంద్రబాబు లోకేష్ను విచారించేందుకు సిద్ధం మొత్తానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్టు అది గుదిబండ ప్రజల మెడ మెడకు ఉడుతా ఉడతారు మొత్తం ప్రజలకు సంబంధించిన భూములని గుంజుకుంటాడు భూ మాఫియా యాక్టు రకరకాలుగా తప్పుడు ప్రచారం చేశారు తప్పుడు ప్రచారం సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎన్నికల సంఘానికి లెటర్ రాసింది కంప్లైంట్ చేసింది ఎన్నికల సంఘం ఏపీ సిఐడికి ఆదేశించింది దీనిపైన సమగ్రంగా విచారణ జరపండి విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపైన చర్యలు తీసుకోండి అంటే దాంట్లో ఏ వన్గా చంద్రబాబు నాయుడు ఏ టూగా లోకేష్ ఇంకా మిగతా కొంతమంది ఒక పది పదిహేను మంది ఉండట సోషల్ మీడియా వింగ్ తెలుగుదేశం పార్టీ మొత్తానికైతే నమోదు చేశారు సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది విచారణ చేసి ఈ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట పెట్టే పనిచేస్తుంది ఎందుకంటే మరి మరీ అంత ఘోరంగా ప్రచారం చేశారు మొత్తం భూములు అందరూ భూములు ఎకరం లేదు అరది లేదు పది ఎకరాలు లేదు వంద ఎకరాలు అందరూ ఏ రైతు ఉన్న భూములు మొత్తం జగన్మోహన్ రెడ్డి గుంజి ఫోటోలో వేసుకుంటాడు మింగుతు అన్నట్టు ఒక ప్రచారం చేశారు మరి దారుణంగా అనమాట భూ మాఫియా చేయడానికి భూ కబ్జాలు చేయడానికి కూడా చట్టాలు జాతర అనేది ఒక విచిత్రమైన పరిస్థితి అనమాట వాళ్ళ తెలుసు అది అది కాదు వత్తదే ఆ చట్టం వల్ల ఉపయోగాలు ఏంది తెలుసు దాంట్లో దాంట్లో ఉన్న లోటుపాట్లు ఏం తెలుసు దానివల్ల లాభం ఏం జరిగింది అన్నీ తెలుసు కానీ ఎన్నికల కోసం నాలుగు ఓట్లు పట్టడం కోసం ఆడిన అబద్ధం ఆడకుండా మళ్ళీ ఆడే పరిస్థితి దానిపైన నిన్నైతే అయితే సిఐడి ఏ వన్గా చంద్రబాబు ఏ టూగా లోకేష్కి ఎఫ్ఐఆర్లో చేర్చారు మరి ఏమైందో చూడాలి ఇగో ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి అని పై పయ్యకేష్ల అసెంబ్లీలో మాట్లాడుతాను ల్యాండ్ టైటిలింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి దీనిని మేము ఆమో ఆమోదిస్తున్నాం రీసర్వే సహోసపేతం ఈ బిల్లు అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది రాష్ట్రాలని అమలు చేయాలని కోరింది ఎవరు కోరారు కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాష్ట్రాలన్నీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది అదే కేంద్ర ప్రభుత్వంతో ఇవాళ మీ కూటమలో ఉన్నారు మీరు అసెంబ్లీలో పొగిడారు ప్రశంసించారు మద్దతు ఇచ్చారు మళ్ళీ ఇవాళ బయటకు వచ్చి ఏం చెబుతారు అది ప్రజల మేడకు ఉరి ఉడతాడంటారు మీరు ఒకవేళ నిజంగానే తెలుగుదేశం పార్టీయే రేపు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని అమలు చేయరా ఈ చట్టం ఉండదా చెవు బట్టి అమలు చేపిస్తారు అమిత్ షా మోడీ చెవు బట్టి ఇట్లా పిండి నీతి ఆయోగ్ మీతో అమలు చేయదు ఒక్క పాయింట్ కూడా తీరు చూడండి మీరు ఎన్ని బొంకుడే వారం ఎన్ని ఓట్ల కోసం నాలుగు ఓట్లు పడతాయని ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు అది క్రెడిబిలిటీ సమస్య ఇది క్రెడిబిలిటీ బాగుంది మీకు రేపు ఇదే చట్టాన్ని మీరు అమలు చేయరా బీజేపీ అమలు చేయమని చెప్పదా ఒకరు మీరు ఏడు వచ్చినా లేకపోయినా బీజేపీ అక్కడ వచ్చే అవకాశం ఉందనుకోండి బీజేపీ కేంద్రంలో వస్తే ఈ చట్టాలను వేరే రాష్ట్రాలు అమలు చేయరా ఈ చట్టంలో అంత మరీ అసలు మొత్తం భూములు ఆక్కోవడానికే చట్టం చేసినట్టుగా ఏముంది అందులో ఇది ఆయన పేయల కేసాలు పొగిడిన దాని గురించి రాశారు తెలుగు భాషను జగన్ తెలుగు భాషను నాశనం చేయాలని చూస్తున్నారట జగన్ తెలుగు భాషను నాశనం చేయాలని చూస్తున్నారు అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు అంటే ప్రవేశపెట్టద్దు తెలుగుదేశం పార్టీ కూడా అదే కోరుకుంటుంది రామోజీరావు ఏబిఎన్ రాధాకృష్ణ సో కాల్డ్ మేధావులు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసేవాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎట్లా ప్రవేశపెడతారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అవసరమా మా వర్గాలకే ఇంగ్లీష్ మీడియం ఉండాలి మా పిల్లలు మాకు సంబంధించిన కుటుంబ సభ్యుల పిల్లలు ఇంగ్లీష్ మీడియం ఆక్రెడ్ స్కూళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్లలో కాన్సెప్ట్ స్కూళ్ళల్లో చదవాలి తప్ప పేద పిల్లలు ఊర్లలో ఉండే గ్రామాలలో చదివితే ప్రభుత్వ స్కూల్లో చదివే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఏ ధైర్యంతోనే జగన్మోహన్ రెడ్డి పెడతాడు అని అడుగుతుండు అమిత్ షా గారు మొన్నదావ చంద్రబాబు నాయుడు అడిగిండు ఆయన చుట్టూ ఉండే సోకాళ్ళు మేధావులు అడిగారు పేద పిల్లలకి ఎట్లా నువ్వు ఇంగ్లీష్ మీడియం చెప్తూ వాళ్ళు తెలుగు మీడియం చదవాలి అదే ఊర్లో ఉండాలి అదే బర్రెలు గొర్రెలు గాయాలి తప్ప మాతోని సమానంగా యుఎస్కి ఆస్ట్రేలియాకి రకరకాల కంట్రీస్కి పోయే విధంగా ఎందుకు తరఫీది అని అడిగినట్టు ఉంది ఇది వాస్తవం ఇంగ్ అందుకే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిండు తెలుగు భాషను నాశనం చేయడానికి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిండు అమిత్ షా గారు అంత పెద్ద స్థాయిలో హోం మంత్రిగా ఉండి అంటాడు తెలుగు భాషను నాశనం అయితే ఇంగ్లీష్ మీడియం పెడితే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి తెలుగు రాష్ట్రాలు ఎక్కడా లేవా మొత్తం అసలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ మొత్తం ఉన్నదే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం స్కూల్లో లేవు తెలుగు మీడియం స్కూల్ ఉన్నదల్లా ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి లక్ష లక్షల జీతాలు ఇచ్చి టీచర్స్కి మీరు ఏం చెప్తుండ్రు తెలుగు మీడియంలో చదువు చెబుతున్నారు మీ పిల్లలు మీ మీ అనుచరులు మీకు సంబంధించిన బంధువులు వర్గాలు చదివే పిల్లల దాంట్లో తెలుగు మీడియం లేదు ఓన్లీ ఇంగ్లీష్ ఏ ఉంటుంది తెలుగు సబ్జెక్టే ఉండదు అట్లాంటిది మీరు ఇక్కడికి వచ్చి తెలుగుని నాశనం చేయడానికి ఇంగ్లీష్ మీడియం పెట్టిండంటే తెలుగుని నాశనం చేయడానికి పెట్ల పేదరికాన్ని నాశనం చేయడానికి పేదల్ని ఊరు దాటించి యుఎస్ అట్లాంటి ఇతర దేశాల్లో చదువుకోవడానికి అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని పెంచడానికి చేసిండు మీకు అది నచ్చట్లేదు తెలుగు నాశనం తెలుగు నాశనం అంటే ఎందుకైతే తెలుగు ఎక్కడ పోతు తెలుగు మీ పిల్లలు చదవట్లేదా తెలుగు మీడియం వదిలేసి ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మాట్లాడట్లేదా కాబట్టి ఇది ఒక రకంగా పేదలపైన కుట్ర పేదలపైన దాడి అనుకోవాలి ఇక్కడ అమిత్ షా లాంటి వాళ్ళు పని పనిచేసుకుంటూ అక్కడ పది సంవత్సరాల నుంచి వచ్చి ఓట్ల కోసం మరీ అబద్ధాలు మాట్లాడే పరిస్థితి అంటే సిగ్గుసేటిది బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను నిర్వీర్యం కానివ్వం కానిచ్చేదే మీరు బీజేపీ పదే పదే ప్రాంతీయ భాషలకు వెళ్ళవదు హిందీ మాట్లాడాలంటది ఇంగ్లీష్ కూడా వ్యతిరేకం మీరు హిందీ మాట్లాడాలంటది మీరు తెలుగు భా బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషని నిర్వీర్యం కానీ మీరు ఈ తెలుగు భాష ఎత్తుకుంటే మీరు పత్రం అవుతారు ఎందుకంటే తెలుగు భాష అనే దాంట్లో కుట్ర చేస్తూ ఇంగ్లీష్ మీడియం అవ్వకుండా పేద పిల్లల్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నట్టు అర్థం చేసుకుంటున్నారు ఏపీలో ప్రజలు కానీ వాస్తవం ఇది తెలుగు భాష అనే దాంతోనే అడ్డం పెట్టి అధికార భాష తెలుగు భాష తెలుగు సమాధానం ఇవన్నీ చెప్పి మాటలు చెప్పుకుంటూ మరి అదే తెలుగు సమాధానం అయితే ఆల్ ప్రైవేట్ స్కూల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ ఇంగ్లీష్ మీడియం ఉండొద్దని పెట్టండి ప్రభుత్వ స్కూల్లో ఏ మీడియం ఉంటే మిగతా ప్రైవేట్ స్కూల్లో కూడా అదే మీడియం అది ఇంటర్నేషనల్ స్కూల్ ఐసీఎస్ఆ సిబిఎస్ ఏదైనా కాదు అంటే మీ పిల్లల్లో ఇంటర్నేషనల్ కాన్సెప్ట్ స్కూల్లో చదవాలి అందులో ఇంగ్లీష్ మీడియం ఉండాలి తెలుగు ఉండొద్దు అక్కడ తెలుగుని పొడిచి పొడిచి చంపాలి ఒక తెలుగు మాట్లాడితే ఆ ప్రెమిసిస్లో ఫైన్ వేసే స్కూల్స్ ఉన్నాయ్యాల ఆ స్కూల్స్లో వీళ్ళ పిల్లలు చదువుతున్నారు ఆ ప్రెమిసిస్లో స్కూల్ ప్రెమిసిస్లో తెలుగు వర్డ్ మాట్లాడితే ఫైన్ వేస్తారు లేవు ఆ స్కూల్స్ మరి దాన్ని ఏమంటారు తెలుగు నాశనం చేయటం అంటరా తెలుగు నిర్వీర్యం చేయటం అనరా తెలుగును బాగు చేయటం అది తెలుగును కాపాడటం ఆ స్కూళ్ళలో మీ పిల్లలు నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు లోకేష్ కూడా అట్లాంటి స్కూల్లో చదివిండు ఇవాళ వాళ్ళకి సంబంధించిన నందమూరి కానీ నారా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులకి ఒక పిల్లలు ఎడదవుతున్నారు గుండెమే చేసుకొని చెప్పాలి మీ మీ పిల్లలు చదివే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడరు తెలుగు మాట్లాడితే కఠినంగా శిక్షిస్తారు అట్లాంటి స్కూల్లో మీరు చదువుకుంటా మళ్ళీ మీరు పైకి ఉల్టా కుట్ర ఇది అంటే పేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతారా పేద పిల్లలు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారా అంత స్వేచ్ఛ అంత వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అని ఆయన్ని మైన కుట్ర ఆయన పైన కుట్రే కాదు పేదల పైన కుట్రగానే ఇది భావించాలి కాబట్టి ఆయన చెప్తుండు చేయాలని చూస్తుండట తెలుగు భాషను నాశనం చేయాలని జగన్ చూస్తుండు మేము వచ్చి బాగు చేస్తాం తెలుగు భాషను నాశనం చేయాలని చూడట్లే పేదరికాన్ని నాశనం చేయాలని చూస్తుండు అది ఇంగ్లీష్ మీడియంతో పేదరికాన్ని నాశనం చేయాలని చూస్తుండ్రు అది చదువుతో విజ్ఞానంతో పేద ప్రజలకు విజ్ఞానాన్ని చదువుని ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఎడ్యుకేషన్ ఇచ్చి పేదరికాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు మీరేం చూస్తుండ్రు తెలుగు మీడియం చెప్పి పేదరికాన్ని పెంచి పోషించాలని చూస్తుండ్రు నిజంగానే మీరు కుళ్ళు కుర్తంతరా కుట్ర లేకపోతే మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కాకుండా అదే గవర్నమెంట్ స్కూళ్ళను చదవాలి అప్పుడు మీరు చెప్పేది నిజాయితీ తెలుగు భాషను కాపాడటానికి అరే అమిత్ షా గారు లాంటి వాళ్ళు నాయుడు గారు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు వాళ్ళ మనవల్ని వాళ్ళ మనవరాలని తెలుగు మీడియం ప్రభుత్వ స్కూల్లో చదివిస్తారు ఎంత ఆదర్శవంతులు అని చెప్పుకోవాలి ఇదే సోకాళ్ళు తెలుగు మీడియం తెలుగు గురించి మాట్లాడే వ్యక్తులకి ఇది అక్కడ జనాలు అడుగుతుంది ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం తెలంగాణలోని కాగి నగర్ సికింద్రాబాద్ ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టంగా చెప్పింది ముస్లిం రిజర్వేషన్ నేను రద్దు చేస్తాం మళ్ళీ గెలిచిన తర్వాత ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ఉన్న ముస్లిం సోదరులకు ఏం సమాధానం చెప్తారు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయడం బీజేపీ విధానం దేశవ్యాప్తంగా చెప్తుంది అది ఏపీలో కూడా అమలు ఇద్దట ఇప్పుడు చెప్పాలా అక్కడ ఉన్నటువంటి లక్షల కుటుంబాలకు సంబంధించి మైనార్టీ సోదరులకు ముస్లిం సోదరులకు ఏం చెప్తారు మేము సమాధానం ముస్లిం రిజర్వేషన్ రద్దు చేయాలి ఎందుకు చేయాలి ఎక్కడ మతపరి అది మత ప్రాతిపదిక అంటారు ఎక్కడ బీసీఈ కేటగిరీ బీసీలకు బీసీఏ బీసీడి ఎట్లయితే ఉన్నాయో అది ఒక ఈ కేటగిరీ దాంట్లో ఎక్కడ ముస్లిం అనే పదం ఉండదు మైనార్టీ అనే పదం ఉండదు బీసీఈ అనే కేటగిరీలో కొన్ని వర్గాలను చేర్చారు ఆ వర్గాల్లో ముస్లింలు ఒక కమ్యూనిటీ దాన్ని ముస్లిం రిజర్వేషన్గా చూపించి ముస్లింలకు రిజర్వేషన్ అయింది ప్రతి మత బేసిస్లో అంటారు మతం బేసిస్లో లేదు అది బీసీఈ రిజర్వేషన్ అంటారు దాన్ని కాబట్టి ఆయన స్పష్టంగా చెప్తుండే అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రి హోదాలో వచ్చి ముస్లిం రిజర్వేషన్ మేము రద్దు చేస్తాను అని ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే ముస్లింలకు రక్షణనే మిమ్మల్ని కాపాడుకుంటా ఏంది నువ్వు కాపాడేది ఉన్నది తీసేటం వాళ్ళ నోటి ముద్దం తీసేస్తూ కాపాడటమా ఇప్పుడు చెప్పాలి మీరు సమాధానం కాబట్టి ముస్లిం సోదరులు కూడా ఆలోచనలో పడ్డరు ఇప్పుడు ఎందుకంటే ఇంత దారుణంగా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ నోటికాడ ముద్దను గుంజే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు నెక్స్ట్ ఆంధ్ర జ్యోతి చూద్దాం డీజీపీ అవుట్ వైసీపీతో అంటకాగిన రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ తక్షణమే కార్యాలయం విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం ఎన్నికల విధులు అప్పగించరాదని ప్రభుత్వానికి సూచన నేడు పదకొండు గంటల్లోగా ముగ్గురు పేర్లు పంపాలని సిఎస్కి ఆదేశం శాంతి భద్రతలు ఏడీజీ శంక భద్రతకు తాత్కాలిక భాదతలు వరుసగా హింసాత్మటలు ప్రతిపక్షాల ఫిర్యాదులు జన జగన్ సేవలో తరించిన ఐపీఎస్లు వరుసగా బదిలీ ఐదుగురు ఎస్పీలు ఐజీ బెజవాడ సీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీతో పాటు అనంత రాయచోడ్ డీఎస్పీలు బదిలీ అయ్యారట కొత్త డీజీపీ తిరుమలరావు రేసులో అంజనా సిన్హా మాదిరెడ్డి ప్రతాప్ కూడా ఉన్నారు కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు ఆర్టీసీఎండిగా ఉన్నాడు ఆయన వచ్చే అవకాశం ఉందన్నట్టు క్వశ్చన్ మార్క్ వేసింది మొత్తానికైతే ఆంధ్రజ్యోతి ఈనాడు ముందే మైండ్ గేమ్ ఆడింది ఆయన రావాలని కోరుకుంటున్నారు ఆయన వస్తారని ముందే ఇల్లు క్వశ్చన్ వేస్తారు ఒకవేళ తప్పించి సీనియారిటీ వాళ్ళు పెట్టారు అదిగో మళ్ళా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనిషిని పెట్టారు అని చెప్తారు ఇప్పుడు ఇప్పుడు రాజేంద్రా తప్పియాలి ఎన్నికలు కరెక్ట్గా జరగబోయని ఉంటే అన్నారు ఇప్పుడు తప్పించారు ఇక మళ్ళీ కుంటి సాకులు చూపించకుండా కరెక్ట్ పర్సనే వస్తాడు కరెక్ట్ పర్సన్కి సపోర్ట్ చేయాలి కదా ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా కాబట్టి ఇప్పుడు ఏనైతే తప్పించారో మొత్తానికి కొత్త వ్యక్తి డీజీపీగా ఈరోజు వచ్చే అవకాశం ఉంది ఉదయం పదకొండు గంటలకు సీఎస్కి ఎన్నికల సంఘం ఆదేశించింది పదకొండు గంటల వరకు ముగ్గురు పేర్లతోని ప్యానల్ పంపించమన్నది సీనియర్ జాబితాని ఆ ముగ్గురులో ఏదన్నా ఒకరిని ఎన్నికల సంఘం సెలెక్ట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ ముగ్గురు కూడా బెటర్ కాదు అనుకుంటే హోంశాఖ సెక్రటరీకి ఇచ్చే అవకాశం ఉందట మొత్తానికి నాలుగు పేర్లు ఉన్నట్టు అనిపిస్తుంది దీంట్లో చూడాలి ఎవరికి ఇస్తారు ఏందనేది అయితే ద్వారక తిరుమరలావు అనేది పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది జగన్ అవినీతి వల్లనే పోలవరం జాప్యం రాష్ట్రంలో గూండాగిరి అరాచకం మద్యం సిండికేటు అని షా ధ్వజం అమిత్ షా ధ్వజం అభివృద్ధికి పునాదులు వేసిన బాబు వాటిని ధ్వంసం చేసిన జగన్ ఏపీ అభివృద్ధికి బాబు మోదీ భరోసా రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం అమరావతి పునర్నిర్మాణం చేపడతాం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటన ధర్మారంలో ప్రజా గళం సభ అభివృద్ధికి పునాదులు వేసిన బాబు వాటిని ధ్వంసం చేసిన జగన్ అని అమిత్ షా గారు చెప్పారు పోలవరం జగన్ అవినీతి వల్లనే పోలవరంలో జాప్యం జరిగింది రెండు వేల పద్దెనిమిది తర్వాత పంతొమ్మిది అసెంబ్లీ పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలలో ఇదే అమిత్ షా మోడీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ చూస్తే మీకు అర్థమైంది ఈయన ఇప్పుడు మాట్లాడింది అబద్ధం అప్పుడు మాట్లాడింది అబద్ధం అని ఆయన ఏమంటుండు అభివృద్ధికి పునాదు లేసిన బాబు అభివృద్ధికి నిజంగానే పునాదులు అయితే ఇదే అమిత్ షా మోడీ చంద్రబాబు నాయుడు పైన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోలవరంలో అవినీతికి ఏటీఎంగా వాడుకుంటూ చంద్రబాబు నాయుడు ఆయన వల్లనే పోలవరం పూర్తి కాలేదు ఈ అవినీతి ప్రభుత్వానికి కూలదొయ్యాలి అని చెప్పి మాట్లాడాల మీరు ఇదే నోరు కదా ఇదే మనిషి ఇదే నోరు ఏది నిజం ఇప్పుడు జగన్ అవినీతి చేస్తాడు పునాదేసింది చంద్రబాబు అభివృద్ధికి అంటాడు పునాదేసిన అభివృద్ధికి పునాదేసింది చంద్రబాబు నాయుడిని ఎందుకు కాదు ఆయన పైన విమర్శలు ఎందుకు చేశారేయాల ఏది నిజం ఈ యూట్యూబ్లో పో దొరుకుతాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచార సభలకు సంబంధించి అమిత్ షా మోడీ బీజేపీ నాయకులు మాట్లాడిన మాటలు ఉంటాయి అందులో అవినీతి భయం చేసిండు ఇసుక చంద్రబాబు నాయుడు పోలవరాన్ని ఏటీఎం లేక వాడుకుండు అని చెప్పారు కదా మళ్ళీ మీరు అభివృద్ధికి పునాదులు వేసిండంటే జనం పిచ్చేళ్ళ ఈ నేటివాళ్ళు పిచ్చేవాళ్ళ ఎంత మరీ జనం జనాన్ని మీరు అంత తక్కువ చేసిన చెవిలో పూలు పెట్టే కార్యక్రమం చేస్తే మీకు కూడా చెవిలో పూలు పెడతారు తప్పనిసరిగా ఇదే నోరు ఇదే మనుషులు మాట్లాడారు చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం చేసిండు అవినీతి ఇది అది అని మాట్లాడుతుంది మళ్ళీ ఇవాళ వచ్చి పునాదులు వేసిండట అభివృద్ధికి ఏది మరి అభివృద్ధి పునాది ఎడిపోయింది ఆ పునాది కూలిపోయిందా ఇది వార్త కోడు ఉన్న వైసీపీ కాకిలే గత ఐదేళ్ళు రాష్ట్రంలో అమలు కాని ఐపీసీ పోలింగ్ ముందు జగన్ భక్త పోలీసింగే ఈసీ హెచ్చరిస్తున్న రెచ్చిపోతున్నా జగన్ పార్టీ అరాజకాలను కొందరు కాకిలు వస్తాసు ఈ మండలంలో వైసీపీకి మూడు వేల మెజార్టీ తెస్తా అని బహిరంగ బహిరంగంగా ప్రకటించే పోలీసు ఒకరున్నారు వైసీపీకి మారితేనే వేధింపులు ఆగుతాయని ఓ కాకి కుటుంబ అభ్యర్థులపై పలుచోట దాష్టికం గుంటూరు కూటమి అభ్యర్థులపై పలుచోట దాష్టికం చేశారట గుంటూరు రజనీ ఎపిసోడ్లో సూత్రధారి సేఫ్ ఏకపక్ష పోలీసులపై ఈనాటికి చర్యలు అంతంతే ఇంకా నచ్చలేదట అంటే వీళ్ళకి నచ్చినట్టు చేస్తే బాగుంటుంది అనేది మొత్తాన్ని తీసేసి చంద్రబాబు నాయుడు గారు పంపించిన పేర్లు పెడితే అప్పుడు మంచిగా పరిపాలన చేస్తున్నట్టు వీళ్ళార్థం అర్థం ఇది టెర్రరిస్ట్ ప్రభుత్వం అని ఎవరు పవన్ కళ్యాణ్ అంటూ ఇళ్ళ పట్టాలు రేషన్ కార్డులు ఇప్పించండి ఓకే ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు చూద్దాం ఈనాడులో ఏమి ఇచ్చారని ఇది డౌన్లోడ్ కాలేదండి రైట్ పన్నెండు యాడ్లు ఉన్నాయి అవినీతి వైకాపా అంతానికే మా పొత్తు జగన్ అక్రమాల కారణంగానే పోలవరం నిలిచిపోయింది మద్య నిషేధం అని చెప్పి మద్యం సిండికేట్ నడుపుతున్నారు అభివృద్ధి చేయకపోగా భూ మాఫియాతో పెట్టుగిపోతున్నారు అమరావతిని పునర్నిర్మిస్తాం తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడతాం ధర్మారా సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మన భూమి అమ్మాలంటే జగన్ అనుమతి తీసుకోవాలట గోబ గుయ్యం అనిపించేలా ఎన్నికల్లో సమాధానం చెప్పాలి అని తేదాపా అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిండు డీజీపీపై వేటు వైకాపా కొమ్ము కాస్తన్న ప్రతిపక్షాల ఫిర్యాదుతో రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు అధికార పార్టీ అరాచకాలను వెన్నుదన్ను ఆయనే బాధిత ప్రతిపక్షాలపైన రివర్స్ కేసులు ప్రభుత్వానికి ఎదురుదిరిగి వారికి వేధింపులు ఇది మొత్తానికి వైకాపా దురాఘాతాలకు మార్గదర్శకత్వం వహించినట్టు ఆయన డీజీపీగా ద్వారకా తిరుమలరావు వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక వార్త రాశారు అంజనే సిహా మాదిరెడ్డి ప్రతాప్ పేర్లు కూడా ఉన్నాయట ఇక దుష్టపాలన ముగింపే అభివృద్ధి అంటే అర్థం తెలియని జగన్ ప్రజావేదిక కూల్చివేత్త విద్వాంసానికి శ్రీకారం రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది మా మూడు పార్టీల మూల సిద్ధాంతం ప్రజాసేవే ఏ పార్టీ అయినా అదే చెప్పేది మా మా పార్టీ మూల మా మా మూడు పార్టీలు ఈ దేశంలోనే ఏ పార్టీ అని ఏం చెప్పింది ప్రజాసేవ అని చెప్పింది ఏది చేసింది ఎక్కడ చేసింది ప్రజావేద రాష్ట్ర అభివృద్ధి కేంద్రం కట్టుబడి ఉంది మరి ఎందుకు పట్టి పది సంవత్సరాల నుంచి హోదా అయ్యలేదు ఎందుకు పది సంవత్సరాల నుంచి పోలవరం పూర్తి చేయలేదు ఎందుకు పది సంవత్సరాల నుంచి అమరావతి పూర్తి చేయలేదు ఎందుకు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తున్నారు అది కాదు చెప్పాల్సింది రాష్ట్ర అభివృద్ధి కూటమి కట్టుబడి ఉంటే కేంద్రం కోట కట్టుబడి ఉంటే ఎక్కడొచ్చింది సింగిల్ పైసా రాలేదని చెప్తున్నారు కదా ఏది అభివృద్ధి మరి కట్టుబడి ఉంటే అనేది ప్రజలకు సమానం చెప్పాలి ఇది పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పు తెచ్చి ఏం అభివృద్ధి చేశారు జగన్ మరి అప్పు అనుమతి ఇచ్చేదే మళ్ళీ మీరు ఎఫ్ఆర్బిఎంఐ కేంద్ర ప్రభుత్వం కదా మళ్ళీ ఇవన్నీ ఎలక్షన్ వరకు మే పదమూడు వరకు ఇవన్నీ ఒక డ్రామా అన్నట్టు ఈయన మీద ఆయన ఆయన మీద ఏమర్శ చేసుకొని మళ్ళీ ఇందులో అసలు ఏ కోటంలో ఉంటాడు బయటకు కూడా వస్తాడు ఆ కోటం ఉంటుందా పగిలిపోద్దా ఊడిద్దా ఉండేదా ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళతోనే ఉంటాడా మళ్ళీ నాలుగే మాట పెట్టి యూటర్ తీసుకుంటా తెలియని పరిస్థితి ఇప్పుడు వీళ్ళు ఆయన చూసి ఎందుకు అభివృద్ధి చేయలేదు పదమూడు లక్షలు అప్పు ఎందుకు చేసిన కోట్లు ఏపీని మాఫియా పాలిస్తుంది కడప ప్రజలు సంతోషంగా లేరు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్తుండు ఆయన కూడా అవినీతి గురించే మాట్లాడుతుండు ఇది ఏమో పురంధరేశ్వరి గారు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు జగన్ దుష్టపాలన ఇక ఇక ముగింపేనట ప్రజావేదిక కూల్పుతోనే విధ్వంసానికి శ్రీకారం అట వైకాపాతో మొక్ కాదు అది ఫ్లోర్ మేనేజ్మెంట్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది మా మూడు పార్టీల మూల సిద్ధాంతం ప్రజాసేవే చంద్రబాబు నాయుడు గారు చూడు అమిత్ షా గారు చేతులు పట్టుకో అమిత్ షా గారిని పట్టుకుంటే ఒక వైబ్రేషను ఒక నవ్వు ఎక్కడ లేని సంతోషం ఆయన గెలిపిస్తారో ఓడిస్తారు కానీ బీజేపీతో కలవటం ఆయనకు సగం బలమైంది అంటే సంతోషం బీజేపీ లేకపోతే ఎక్కడ కర్ర పట్టుకొని కొడతారా అన్న భయంలో ఒక స్కూల్ పిల్లగాళ్ళక భయపడుతుంటే వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు నాయకులు అమిత్ షా కానీ మోడీ వస్తే కథమే ఆయన కళ్ళల్లో ఎక్కడ లేని కాంతి ఆనందం కనపడుతుంది మరి దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా తిరస్కరిస్తారా చెప్పలేం కానీ మొత్తానికైతే ఆయన వైబ్రేషన్స్ మామూలు లేవు ఆయన పట్టుకుంటే చాలు బీజేపీ నాయకులు వచ్చి పట్టుకుంటేనే ఆయన పొంగిపోతాడు ఒక సామాన్య కార్యకర్తకి అయితే ప్రధానమంత్రి వచ్చి పట్టుకుంటే ఎట్లా పొంగిపోతారో ఒక నలభై ఐదు సంవత్సరాలు రాజకీయ జీవితం చేసిన వ్యక్తి పద పద్నాలుగు నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు అని చెప్పుకునే నాయకుడు అమిత్ షా మోడీ వస్తే వాళ్ళ కాళ్ళకు దండం పెట్టినంత అంత పని చేస్తాడు మొత్తానికైతే అంత హ్యాపీగా ఫీల్ అవుతుండు నువ్వు నువ్వు చేయాల్సింది కాళ్ళకి దండం పెట్టాల్సింది ప్రజలకి నీవు నువ్వు ఎవరు పొందాలి ప్రజల మెబ్ పొందాలి ప్రజల ఆదరణ పొందాలి వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చడం వల్ల ఆదరణ పొందితే ఓట్లు పడవు ఓట్లు పడాలంటే ఏపీలో ఉన్న నాలుగు కోట్ల మంది ఓటర్ల మెబ్ పొందాలి వాళ్ళ ఆదరణ పొందాలి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి అప్పుడు నేను నమ్ముతారు తప్ప ఓట్లు వేస్తారు తప్ప ఆయన సంతోషం చూడండి ఎక్కడ నుంచి సంతోషపడతాడు మరి ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు మొత్తానికేది ఇది ఈనాడు సంబంధించి ఇది ఈ రోజు ఏపీ వార్తా పత్రికలోని వార్తలకు సంబంధించిన విశ్లేషణ రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం ట్యాంక్